హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసండి, ఇది రాగి మాల్ట్ చేస్తానండి. రాగి మాల్ట్ కాఫీ టీలు తాగే కంటే ఇది తాగడం వల్ల కూడా మనకి చాలా చాలా బాగుంటుందండి. రాగి మాల్ట్ లేకి ఇంత రాగి పిండి, పాలు, కొద్దిగా చక్కెర, ఒక యాలక్క బుడ్డ ఇవన్నీ వేసుకొని మనకి తాగడం వల్ల మన ఆరోగ్యానికి మనకు ఎంతో చాలా బాగుంటుందండి. టీ కాఫీలు తాగకూడదని కాదండి, అవి కూడా తాగొచ్చు. కానీ ఒక రెండు రోజులు కాఫీ టీ తాగినా ఒకరోజు అన్నా ఇది తాగి చూస్తే మనకి మేలు, మన ఆరోగ్యానికి మేలు, అన్ని విధాల మేలండి. అందుకనే మీకు నేను ఈరోజు మీకు ఈ వీడియో చేసి చూపిస్తాను నేను రాగి మాల్ట్ ఎలా తయారు చేసుకోవాలి అని. మనకి ఎంత కావాలనుకుంటే అంత అండి, మన ఇంట్లో నంబర్స్ని బట్టి దేన్నైనా కానీ. పాలు తీసుకొని పాలల్లోకి కొద్దిగా రాగి పిండి డైరెక్ట్ అలాగైనా వేసుకోవచ్చు, కొద్దిగా నీళ్ళల్లో కలిపైనా రాగి పిండి వేసుకోవచ్చు అండి. పాలల్లోకి ఒక యాలక బుడ్డ ఒకటో రెండో, స్మెల్ బాగుంటుంది అన్నమాట. అది మన తాగడానికైనా మా ఎందుకైనా బాగుంటుంది. మనకి యాలకపుడ్డ వేసుకోవడం వల్ల చాలా మంచిదండి. మనం పాయసం లేకైనా ఏమిట్లకైనా యాలకపుడ్డ వేసుకొని తాగితే రూటే సపరేట్ అన్నట్టుగా ఉంటుంది కదా మనకి యాలకపుడ్డ వేసుకోవడం వల్ల. ఇప్పుడు వచ్చేసండి, ఇదే పిండి ఇట్లా నీళ్ళల్లో కలిపైనా వేసుకోవచ్చు, మనం డైరెక్ట్ అలాగైనా వేసుకుంటే డైరెక్ట్ వేసుకుంటే కొద్దిగా గడ్డ కడుతుందేమో అన్న ఇదితో మనం ఇట్లా కొద్దిగా పిండి మనకి ఎంత కావాలనుకుంటే అంత అనమాట తీసుకొని నీళ్ళల్లో అయినా పాలల్లో అయినా ఇలాగ కలుపుకొని ఒక స్పూన్ వేసి, ఇప్పుడు పాలు ఇది మన ఎంతమంది ఉన్నారో చూసుకొని అంతమందికి మనం కొద్దిగా పాలు పెట్టుకొని కొద్దిగా సల్పాగున్నా పర్వాలేదండి, అంతగా ఏం చిక్కే ఉండాల్సిన అవసరం ఏం లేదు. పాలు ఆ పాలల్లోకి కొద్దిగా చక్కెర, ఒక యాలక బుడ్డ చెప్తాను. యాలక బుడ్డ గురించి ఇంత ఇంతసేపు చెప్తే కదా అది మంచి స్మెల్ వస్తుంది కదండి. మన టీలో కూడా యాలక బుడ్డ కొంచెం అల్లం వేసుకుంటే కూడా మన హెల్త్కైనా ఆ టీకైనా ఎంతో బాగుంటుంది. అందుకని అలాగనే దీంట్లో కూడా ఒక యాలక బుడ్డ వేసుకొని ఆ పాలల్లోకి ఇందాక కలుపుకునేదంతా రాగి మాల్ట్. రాగి మాల్ట్ అంటే చాలా చాలా హెల్తీ హెల్తీ అండి. ఇది మన షుగర్ ఉండేటోళ్ళకైనా డేట్ చేయాలనుకున్నా కూడా సన్నగా అయ్యేటోళ్ళకైనా ఇది చాలా యూజ్ అవుతుందండి. ఈ రాగి మాల్ట్ అని చిన్నగా తీసి పారేయద్దండి, ఇదే చాలా ముఖ్యం అన్నమాట. టీ కాఫీలది ఏముందండి, ఇది ఇట్లా బలమైనవి తీసుకుంటేనే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. ఇప్పుడు రెండు రోజులు మనం కాపీటిది అయినా వారంలోనే రెండు మూడు రోజులైనా ఇది ఇట్లా తీసుకోండి అనమాట. దినం మార్చి దినం ఉదయమైనా సరే సాయంత్రం అయినా సరే ఇట్లా తీసుకోవడం వల్ల అదే చెప్తాను కదండి, మన షుగర్ ఉండేటోళ్ళకైనా చిన్నగా కావాలి మేము కొద్దిగా లా ఉండం అనుకునేటోళ్ళకైనా ఇది రాగి మాల్ట్ చాలా చాలా బాగుంటుందండి. కానీ నీళ్ళల్లో వేయవద్దండి, పాలల్లో అయితేనే మనకి చాలా బాగుంటుంది అనమాట. పాలల్లో అయితే మన సువాసన తాగేదానికి ఎన్ని విధాలైనా బాగుంటుంది. పాలల్లో అయితే నీళ్ళల్లో అయినా కూడా వేసుకొని పిండి మనం కొద్దిగా పాలు వేసుకొని అయినా చేసుకోవచ్చండి. ఇట్లా చేసుకోవడం వల్ల బాగుంటుంది. ఇప్పుడు మనం పిండి కలిపేసినాం కదండి పాలల్లోకి, కొద్దిగా ఉడకనివ్వాలండి అవి. కొద్దిగా ఉడకనిచ్చి పొంగొచ్చే వరకు చిన్న మంట విందండి. అండి, వంటలు ఏవైనా కానీ మనం చిన్న మంట మీద చేసుకుంటేనే వంటలు టేస్టే వేరేగా ఉంటుందండి. అందుకే నేను ఏదైనా కానీ చిన్న మంట మీద చేసుకోండి అని మీకు నేను చెప్తా ఉంటాను చూడండి. ఇలా చిన్న మంట మీద చేసుకొని అంత ఒక దాంట్లో ఉడగొట్టుకొని ఇలా గ్లాసులలో పోసుకొని తాగితే స్వర్గమే స్వర్గం అండి. రాగి మాల్ట్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అందుకే రాగి మాల్ట్ తాగండి అని ఈరోజు నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇదేనండి వీడియో, నచ్చింది అండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇంతే అండి వీడియో. మరిన్ని కొత్త వీడియోలతో, మీకు యూజ్ఫుల్ వీడియోలతో మరీ మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.